ఆర్డర్ వేస్తాడు, అలా చేయండి ఇలా చేయండి అని. ఆయనే కర్రుచుకుని యుద్ధం చేసిన గొప్ప నాయకుడిని మనం వివరాలు ఎన్నుకున్నాం. అది మన పరిస్థితి. ఈరోజున మీ అందరికీ మాటిస్తున్నా, నా ప్రాణం ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్ గారితో జీవిస్తాను, వారి అడుగు జాడల్లో నడుస్తాను. ఎందుకంటే నేను నలుగురు ముఖ్యమంత్రులను చూశాను. నిజాయితీగా పరిపాలన చేయాలి అని తపనున్న ఏకైక నాయకుడు ఎవరంటే మన కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడి నాయకత్వంలో నేను నాయకత్వం వహించాలని నేను కూడా భీమవరం నుంచి జనసేన సైకిళ్ళతో కలిసి, తెలుగుదేశం నాయకులతో కలిసి, బీజేపీ నాయకులతో కలిసి మన పట్టిన పీడని వదిలించుకుందాం. కార్యకర్తలకి నాయకులకి అందరికీ ఒకటే మాట, ఒకటే భరోసా, నా ప్రాణం ఉన్నంత వరకు నా కార్యకర్తను కానీ నా నాయకుడిని కానీ ఈగ వాలిందంటే అవతల వాడు ప్రాణం తీసేదాకా నిద్రపోను. అంతేగాని అంజిబాబు శాంతమూర్తి ఏమీ చేయడు, తిట్టినోడిని తిట్టడు, కొట్టినోడిని కొట్టడు అని అనుకుంటున్నారు. మనల్ని కొట్టిన వాడిని ఒక దెబ్బ కొడితే కానీ 10 దెబ్బలు కొడతాను, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. నా ఆశ, నా ఆలోచన మంచి నీతివంతమైన పాలన రావాలి. ఆ పాలనకి కళ్యాణ్ గారు నాయకత్వం వహించాలి. ఆయన నాయకత్వంలో మనమందరం కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని ఆయన తపన. నా 2 సార్లు కలిసినా కూడా ఒకటే, ముఖ్యంగా యువత, యువత గురించి కళ్యాణ్ గారు పడే తపన నేను ముగ్ధున్నైపోయాను. ఒక్క యువకుడు కూడా ఖాళీగా ఉండకూడదని చెప్పిన నాయకుడు ఎవరంటే కళ్యాణ్ గారు. మరి జనసేన సైన్యం అంటే మొన్న మా ఇంటికి వస్తే నన్ను కూడా లోపలికి వెళ్ళలేనంత జనం వచ్చేసారు. అది జన సైనికులు అంటే. జన సైనికులారా, మీ అందరికీ ఒకటే విన్నపం, మీకు నేను అండగా ఉంటాను. నాకు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ మనకు అండగా కళ్యాణ్ గారు ఉంటారు. మన భారతదేశంలో అతి బలమైన ప్రధాని ఎవరంటే నరేంద్ర మోడీ గారు. ఆ నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రంలో ఒకే ఒక్కరి మాట వింటారు, ఆయన ఎవరంటే కళ్యాణ్ గారు. మరి మన రాష్ట్రానికి నిధులు తీసుకురావాలన్నా, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా, ఈ అమరావతి పూర్తి అవ్వాలన్నా, పోలవరం పూర్తి అవ్వాలన్నా ఎన్నాటికి కళ్యాణ్ గారి బాధ్యత వహిస్తారు. ఖచ్చితంగా మనం అభివృద్ధి చేస్తాం. కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మనమందరం కూడా బ్రహ్మాండంగా పనిచేద్దాం. మీరందరూ దయచేసి నాకు చీటిచ్చారు అని అనుకుంటున్నారేమో, కాదు, కళ్యాణ్ గారే పోటీ చేస్తారు. కళ్యాణ్ గారిని పోటీలో గెలిపించి 2029లో మనం ముఖ్యమంత్రిని చేయాలి కళ్యాణ్ గారిని. అది నా ఆశయం. ఆ ఆశయం కోసం నిరంతరం నేను కృషి చేస్తాను. నేను 3 టర్మ్స్ ఎంత కష్టపడి పనిచేశానో అంతకన్నా ఎక్కువ కష్టపడి పనిచేసి మనం కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపడుద్దాం. మరి ఈరోజు మీరు వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, నేను నిన్న 11 గంటలకి ఒక్క ఫోన్ కాల్ చేశాను. కొంతమంది నేను 15 కార్లు తీసుకొస్తున్నానండి, నేను 20 కార్లు తీసుకొస్తున్నానండి, నేను 30 కార్లు తీసుకొస్తున్నానని చెప్పారు. బాబు, అక్కడ హాళ్ళు 500 మించి పట్టరు, దయచేసి తక్కువ మంది రండి, అందరూ ఇంపార్టెంట్ వాళ్ళు రండి, తర్వాత మన నాయకులు కళ్యాణ్ గారిని భీమవరం తీసుకొస్తాను,
అక్కడ కలుద్దామని చెప్పాను. ఈ చిన్న పిలుపుకే ఇంతమంది వచ్చి నన్ను గౌరవించి కళ్యాణ్ గారు అభిమానం కోసం మీరందరూ ఇవాళ కళ్యాణ్ గారు మీ చేతుల మీద కండువా కప్పించుకోవాలని తపన పడిపోతున్నారు. అసలు వాళ్ళ ఆనందం చూస్తే మేము కళ్యాణ్ గారి దగ్గరే జాయిన్ అవుతాం, ఆయన చేతులతోటే కండువా కప్పించుకుంటామని మా యువత అంతా కూడా మా నాయకులంతా కూడా తపన పడ్డారు. ఇతర పార్టీల్లో ఉన్నవారు కూడా చాలామంది వచ్చి జాయిన్ అయ్యారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను గౌరవించి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం అపూర్వ అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారిని జీవితాంతం నా ప్రాణం ఉన్నంత వరకు కూడా కళ్యాణ్ గారే నా బావి, కళ్యాణ్ గారే నా గుండె. నా గుండె చప్పుడు ఎవరంటే కళ్యాణ్. నా గుండె చప్పుడు ఎవరంటే కళ్యాణ్. అది ఎందుకని నేను ఇంత రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఇంత నీతివంతమైన మాట మాటని నాయకుడంటే కళ్యాణ్ గారే. మీరైనా సరే ఆయనతో ఒక్కసారి మాట్లాడితే తన్మయత్వం చెందేస్తాం. అటువంటి మహానుభావుడు ఆయన్ని మనం ఖచ్చితంగా 2029లో ముఖ్యమంత్రిగా తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దానికోసం మనమందరం కూడా ప్రయత్నం చేద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ్ గారికి, చిన్నబాబు గారికి, పార్టీ నాయకులకు, పెద్దలకు, ఇంతమంది పొద్దుట ఉదయం నుంచి సాయంత్రం వరకు నాతో ఉండి గడిపిన మీ అందరికీ కూడా శిరసు ఉంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.